హెచ్ఐవి వ్యాధి ఉందనగానే కొంతమంది చిన్న చూపు చూస్తారు ఫ్రెండ్స్ గిట్లా, ఏ ఆమెకు అది ఉందంట, ఈమెకు ఇది ఉందంట అంటానని చిన్న చూపు చూస్తారు, దగ్గరికి రానియరు. కొంతమంది ఏమో ఇండ్లలో గిట్లా రానియరు. కానీ నాకు అలాంటి భయం గిట్లా ఏం లేదు. ఎప్పటికైనా ఒకటే కదా, వాళ్ళకి తెలియకుండా ఉంటే మంచి ఉంటుంది అంటానని నేనేమైపోయినా సరే కానీ నాకు పుట్టబోయే బిడ్డ కానీ బాబో వాళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటే చాలు అంటానని ఇది తెలుసు. మా గ్రామంలో ప్రైవేట్ హాస్పిటల్ తేజ క్లినిక్ అనే హాస్పిటల్ ఉంది. హాస్పిటల్లో చూపిస్తుంటేనంటే వాళ్ళు ఇదే భారత్ మేడం అని మేడంకి మా హస్బెండ్ నెంబర్ ఇచ్చిండ్రు. ఇస్తేనంటే వాళ్ళు వచ్చి మా హస్బెండ్కి ఓ రోజు ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసి ఇట్లా ఓ రోజు మీ భార్యని ఇట్లా తొలకరండి అంటానని పరిచయం చేసుకున్నారు. అతన్ని పరిచయం చేసుకున్నాక అతను ఓ రోజు నన్ను తొలకపోయిండు. హెచ్ఐవి రిపోర్ట్లు వచ్చినప్పుడు ఆమెకు ఉంది నాకు లేదని చెప్పినప్పుడు కొంచెం బాధాకరంగా అనిపించింది. దానివల్ల పుట్టబో బిడ్డకు రాకుండా మెడిసిన్ వాడాలని చెప్పడం వల్ల మేము టాబ్లెట్లు వాడి బిడ్డకు రాకుండా జాగ్రత్త తీసుకుంటాము అని ధైర్యంగా మా భార్యకు చెప్పేసి అప్పటికెళ్ళి మధ్య ఉన్నాము. మెడిసిన్ వాడుతున్నాము, అది బిడ్డకు రాకుండా చూసుకోవడానికి జాగ్రత్తగా ఉంటున్నాం. ఎంఐ3 కాల్స్ విన్నప్పటి నుంచి ఎలాంటి మందులు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం టైముకు ఎట్లా తీసుకోవాలి, ఏమేమి ఆహారం తీసుకుంటున్నారు అన్నది తెలియజేస్తుంది. అదిగాక ఎలాంటి వారం వారము నెల నెల వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకుంటున్నారా, టాబ్లెట్లు వేసుకుంటున్నారా లేరా. MI3 నుండి మాకు వారానికి 3 సార్లు 9 గంటలకు ఫోన్ కాల్ వస్తున్నాయి. తల్లి నుండి బిడ్డకు HIV రాకుండా కాపాడడానికి జాగ్రత్తగా ఉండడానికి మెడిసిన్ ఏ విధంగా తీసుకోవాలి, ఆహారం ఏ విధంగా ఉండాలి అనేది దీనివల్ల మాకు కొంచెం తెలియని విషయాలు కూడా తెలుసుకుంటున్నాం. మంచి ధైర్యంగా ఉంటున్నాం, ఏమి భయం లేకుండా జాగ్రత్తగా ఉండడానికి మెడిసిన్ వాడుతున్నాము. MI3 కాల్స్ వచ్చడం వలన మాకు వినడం అయింది. అందువలన మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా ఏదైనా చెప్పాలని అనుకుంటున్నాం. MI3 కాల్స్ రావడం వల్ల ధైర్యంగా ఉండి HIV రాకుండా బిడ్డకు జన్మనియగలము.